సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అడుగడుగునా ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, మద్యం తరలింపు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు చూపని నగదు, బంగారాన్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక చెక్పోస్టు వద్ద పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ కంటైనర్లో సుమారు 1 కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులకు సమాచారమిచ్చామని సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. పట్టుబడిన బంగారం, వెండికి సంబంధించి కొన్ని పత్రాలు చూపించారని, డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ఆ మేరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ జీఎస్టీ వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా ఇంటిమేట్ చేసాం, వారు కూడా వచ్చారు. స్థానిక మండల ప్రాసిల్దార్ గారు మేడం గారు ప్రాణం చేసి అందరి సమక్షంలో వీడియో క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడటం జరిగింది. మరోవైపు విజయనగరం జిల్లాలో చేపట్టిన తనిఖీలో గజపతినగరం 4 రోడ్ల జంక్షన్లో 7.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వెండికి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు.